ఏటికొప్పాక బండి మంబా జాతర మహోత్సవము అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక బండి మంబా జాతర అత్యంత ఘనంగా జరిగింది. వేకువజాము నుండి అమ్మవారికి విశేష పూజలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాత్రి జరిగిన తీర్థ మహోత్సవానికి వేలాదిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయంతో పాటు గ్రామ ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తొలుత అమ్మవారికి అన్నం, కుటుంబీకులు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. ఆలయ సమీపంలోని వరాహ నది వద్ద కాల్చిన బాణసంచ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు, డిసిసిబి మాజీ చైర్మన్ సుకుమార వర్మ, ఎంపీపీ బోడిదే గోవింద్, జెడ్పీటిసి షానపతి సంధ్యారాణి దంపతులు, వైసీపీ పట్టణ గ్రామీణ అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్యదొర, కొల్లి త్రినాథులతో పాటు టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నేతలు కొలుకులూరి విజయబాబు, కాండ్రకోట చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షులు రాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సిఐ గఫూర్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాం ముళ్ళపూడి సీతారామూర్తి గారు, ఈ ఊరి రాజు గారు, దేవి ప్రసాద్ గారు, మా తాతగారు, మా పెద్దనాన్నగారు గౌరవనీయులైన జగారావు గారు, గౌరవనీయులైన రాజుగారైన దేవీప్రసాద్ గారు, వీళ్ళ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ బండిమామ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఈ వైభవం కూడా ఆకాశాన్ని అంటేలా ఉంది. ఈ బండిమామ జాతర మా కనుల విందుగా చేసింది. ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా జరిగింది. బాణాసంచ ఇవన్నీ వేషాలు ఇవన్నీ కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఈ పండగ ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే ఈ పండగ ఈ సంవత్సరం మా మనసులో నాటుకుపోయి ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి చక్కగా ప్రతి ఎవరైనా ఏదైనా కోరుకుంటే ముందు 11 బిందులు నీళ్ళు అమ్మవారికి, పక్కన పాత అమ్మవారు ఉంది ఆ అమ్మవారికి 11 బిందులు నీళ్లు పోసి మొక్కు తీరిన తర్వాత మళ్ళీ 101 బిందు పోయేటి ఇక్కడ ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కూడా ఇక్కడ విద్యార్థులే కాదు, వ్యాపారస్తులే కాదు, ఉద్యోగస్తులే కాదు, అందరూ కూడా ఇది నమ్మి చుట్టుపక్కల మా తను బంధువులు చుట్టాలు మొత్తం అందరూ కూడా ఈ గ్రామానికి ఈవేళ సుమారు 2-3 లక్షల మంది జనాలు వచ్చి, అలాగే మాకు పోలీసు వారు కూడా మాకు చక్కని సహకారాలు అందించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నారు. అలాగే ఈ జాయింట్ వీల్ వారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనలన్నీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చెప్పండి. అది భీమవరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ చూస్తాం ఇక్కడ, కాకపోతే ఇంత గ్రాండ్గా జరగడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నేను చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి చాలా బాగా జరిగింది, అన్నీ బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అన్నీ మొత్తం అదే మందుగూడి సామాన్లు ఎగ్జిబిషన్ ఇంకా చాలా మొత్తం అన్నీ ఎక్సెట్రా మొత్తం ఇంకా ఉండే కొద్దీ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అంతా బాగా చాలా బాగా మేనేజ్ చేశారు మొత్తం అక్కడ ఉన్న.